తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని తొలగించింది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల గన్మ్యాన్స్ ను పోలీసు శాఖ విత్డ్రా చేసుకుంది. ఇక ఎవరెవరికి గన్మ్యాన్స్ అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాత వారికి గన్మ్యాన్స్ కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు నిన్ననే తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అంతేకాక మూసే అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగాను ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు విద్యుత్ శాఖలో మాత్రం భారీ మార్పులు చేపట్టింది. ట్రాన్స్కో, జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా రిజ్వీని నియమించింది. ఈయన ఇప్పటికే ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు. ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా నియామకమయ్యారు. ఇక టీఎస్పీ డీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముషారఫ్ అలీ, టీఎస్ఎన్పీ డీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి నియమితులయ్యారు. డిప్యూటీ సీఎం ఓఎస్డీగా ఐఏఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, అగ్రికల్చర్ డైరెక్టర్గా గోపి నియమితులయ్యారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొత్తిళ్ల శ్రీధర్ బాబు సతీమణి ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం శైలజా రామయ్యర్ యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. Please like, share and comment if you like the video. Pragna Media.